వెల్కమ్ టు గీతా కృష్ణ. గీతా కృష్ణలో పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ గోల్డెన్ వెరైటీస్ ఉన్నాయండి. అండ్ పండగలు, వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి దానికి సంబంధించిన బ్రైడల్ వేర్ శారీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మన గీతా కృష్ణ 3 బ్రాంచెస్లో. ఫ్యాన్సీలో కూడా పెట్టుబడికి కావాలి, సొంతానికి కావాలన్నా కొంచెం గ్రాండ్ శారీసే కావాలంటారు కాబట్టి దాంట్లో కూడా వన్ ఆఫ్ ది కలర్ మోడల్ అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది లైట్ వెయిట్ లో ఆకృతి ఫ్యాన్సీ శారీ అంటారండి. కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకు. ఆకృతి ఫ్యాన్సీ కాస్ట్ కి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకు, 1,095 రూపాయలు మాత్రమే. కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే వైలెట్ కలర్ బ్లూ, అంటే వైలెట్ బ్లూ కలర్ అనేది మన మిడిల్ ప్రైస్, దానికి బెజెట కలర్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఫస్ట్ శారీలో పైపర్ట్ బార్డర్ తీసుకుందాం. పైపర్ట్ బార్డర్ తీసుకున్నట్టయితే సన్నటి డైమండ్ బూటీస్ లేయర్ వైజ్ గా కంటిన్యూ చేస్తూ రెండు వైపులా ఇచ్చారు. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఒక 1 ఇంచ్ సిల్వర్ కలర్ కడి బార్డర్ ఇచ్చారండి. టోటలీ సిల్వర్ కలర్ బార్డర్ అనేది వీవింగ్ స్టైల్లో వస్తుంది. సారీ మిడిల్ బేస్ తీసుకున్నట్టయితే వైలెట్ బ్లూ పైన మన మ్యాంగో బంచర్ స్టైల్ డిజైన్ విత్ క్రీపర్ వచ్చే విధంగా చాలా నీట్ గా దగ్గర దగ్గరగా సారీ మొత్తం కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఈ బూటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో సెకండ్ వైపు బార్డర్ మన పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది సెకండ్ వైపు కూడా సేమ్ కంటిన్యూ చేశారు. దానికి ఎగస్ట్రా ఇంకొక బార్డర్ కూడా హైలైట్ అయ్యే విధంగానే ఉంటుందండి మనకు. లీవ్స్ అండ్ క్రీపర్ అండ్ ఫ్లవర్ బంచెస్ తో కూడా కొంచెం లెంత్ బార్డర్, అంటే ఒక 10 to 12 ఇంచెస్ బార్డర్ అనేది సెకండ్ వైపు ఇచ్చారు. ఈ స్టైల్లో వస్తుంది సెకండ్ వైపు బార్డర్ కూడా. ఈ శారీకి పళ్ళు పార్ట్ మన బార్డర్ లో వచ్చేసి కొంచెం కళ్యతతో మెజెంటా పింక్ కలర్ తీసుకున్నారు. పళ్ళులో వచ్చేసి మన సింగిల్ పింక్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి. మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెజెంటా పింక్, బార్డర్ లో వచ్చేసి రాణి పింక్ కలర్ హైలైట్ చేస్తూ దాంట్లో కూడా మనకి ఏంటంటే డైమండ్ స్టైల్ డిజైన్ అనేది కట్వర్క్లో ఇస్తూనే ఒక దాంట్లో పెటల్ డిజైన్, ఇంకొక దాంట్లో 4 పెటల్ని ఒక బూటీ మోడల్లో వచ్చే విధంగా మనకు హైలైట్ చేస్తూ ఒక 1.5 మీటర్ పళ్ళు ఇచ్చాను. మన పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అది మన బ్లౌజ్ దగ్గర కంటిన్యూ అవుతుంది. ఈ స్టైల్లో బ్రోకెట్ మోడల్ మాదిరిగా దీనికి బార్డర్లో హ్యాండ్ పర్పస్కి శారీస్లో ఏదైతే బార్డర్ వచ్చిందో, అంటే పళ్ళు కాంబినేషన్లో ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ మన హ్యాండ్ పర్పస్కి రాణి పింక్ షేడ్లో ఇచ్చారు. 1095 చాలా చక్కగా హైలైట్ ఉందండి మనకు. పెట్టుబడులకు కానీ సొంతానికి కావాలన్నా కానీ చాలా చక్కగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్, దాంట్లోనే మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ బేస్, దానికి మన కల్నేత గ్రీన్ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ ఎడ్జ్ లో రెండు వైపులో కూడా డైమండ్ డిజైన్, మిడిల్లో కడి డిజైన్ అనేది సిల్వర్ వీవింగ్. శారీ మొత్తం కూడా మ్యాంగో విత్ క్రీపర్ తో హైలైట్ అయ్యే విధంగా బూటీ మోడల్లో ఉంటుంది. ఈ శారీలో సెకండ్ వైపు బార్డర్ ఇలా, అంటే కలర్ బేస్ ని బట్టి కూడా మన డిజైన్ అనేది చాలా నీట్ గా చక్కగా అవ్వబడుతుందండి మనకు. దీని బార్డర్ అయితే మనకి సిల్వర్ వీవింగ్ తో చక్కగా ఇచ్చాడు. ఈ శారీకి పళ్ళు పాచ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో కూడా మన బూటీ డిజైన్ అనేది మన 2 స్టైల్లో వచ్చింది. అండ్ బ్లౌజ్ లో కూడా సేమ్ డిజైన్, పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అది మన బ్లౌజ్ లో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్, ఇది మనకు యెల్లో బేస్ కి మనకు పింక్ కలర్ షేడ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. పింక్ లో కూడా కొంచెం కల్నేత షేడ్ అనేది మన బార్డర్ లో ఉంటుందండి, సేమ్ బార్డర్. శారీలో కూడా బూటీస్ అనేది మన సిల్వర్ వీవింగ్, అంటే ఎల్లో పైన మన సిల్వర్ వీవింగ్ రావడం వల్ల చక్కగా నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ ఈ స్టైల్ మనకు ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్, పింక్ కలర్ బేస్ మీద చాలా చక్కగా నీట్ గా ఉంది. ఈ శారీకి పళ్ళు కొంచెం కల్లేద షేడ్ తో ఇచ్చారండి. ఆనియన్ పింక్ కలర్ అనేది మన పళ్ళులో బ్లౌజ్ లో మిడిల్ ఆఫ్ ది పార్ట్, రాణి పింక్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. నేను దాంట్లోనే డిజైన్ చేంజ్ అనేది తీసుకున్నామండి మనము. క్లాత్ సేమ్, రేటు సేమ్, మనకు 1,095 రూపాయలు. కాకపోతే కలర్ కాంబినేషన్స్ అనేది మారుతాయి, బూటీ డిజైన్ కూడా మారుతుంది. నేను షోలో కాబట్టి 1 or 2 సారీస్ చూపిస్తాను. అండ్ ఇదే మోడల్లో మరిన్ని డిజైన్స్ అనేది మన గీతా కృష్ణ 3 బ్రాంచెస్లో ఉంటాయి. ఈ శారీకి పైపార్ట్ బార్డర్ తీసుకున్నట్టయితే సన్నటి డైమండ్ లైన్స్ అనేది మనకు రెండు వైపులా బార్డర్ ఇస్తున్నాయి. మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు క్రీపర్ అండ్ లీవ్స్ డిజైన్ తో మనకు ఒక బార్డర్ స్టైల్లో ఇచ్చారు, అంటే కొంచెం లెంత్ బార్డర్, 1.5 ఇంచెస్ బార్డర్ అనేది మన పై వైపు ఉంటుంది. శారీ మిడిల్ పేజ్ తీసుకున్నట్టయితే మనకు ఒక పెటల్ డిజైన్ మ్యాంగో షేప్ లో వచ్చే విధంగా ఉంటుంది. దానికి ఎడ్జ్ లో మనకు ఫ్లాట్ డిజైన్ అనేది ఒక లైన్ వైజ్ గా హైలైట్ చేస్తూ చాలా నీట్ గా హాఫ్ పార్ట్ మోడల్లో ఇచ్చారండి మనకు బార్డర్, డ్రాప్ టైప్ ఆఫ్ బూటీని. చాలా చక్కగా డిజైనర్ బూటీ అనేది మనకు శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఉంటుంది. కలర్ కాంబినేషన్ మన లక్స్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్, పైన ఏదైతే బార్డర్ ఉందో అది సెకండ్ వైపు కూడా సేమ్ కంటిన్యూ అయింది, 2 లైన్స్ వైజ్ గా ఇచ్చారండి కొంచెం లెంత్ స్టైల్లో కనిపించే విధంగా. ఈ శారీకి పళ్ళు కల్నేత షేడ్ అండి మనకు, కొంచెం పింక్ అండ్ మనకు బ్లూ కలర్, అంటే శారీ కలర్ కింద మిక్స్ అయ్యేసరికి ఈ షేడ్ అనేది అవ్వబడుతుంది. దాంట్లో కింద మనకి ఏంటంటే పెటల్ డిజైన్ అనేది లేయర్ వైజ్ గా వచ్చింది, దాంట్లో కూడా చుట్టుపక్కల అంతా కూడా క్రీపర్ హైలైట్ అయ్యే విధంగా 1.5 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ సేమ్,
మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా కలర్ నేతసని అండ్ పర్పస్ కి రాణి పింక్ బార్డర్. సో ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నట్టయితే మన రెడ్ కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. స్టార్టింగ్ లో ఏదైతే వెరైటీ చూసామో అదే డిజైన్ లో మన కలర్స్ అండి మనకి ఇది. ఆ పార్ట్ అంతా క్రీపర్, మిడిగితే ఆఫ్ పార్ట్ అంతా కూడా మ్యాంగో అండ్ లీఫ్ డిజైన్ తో కూడా కంటిన్యూ అయ్యే విధంగా మిడిల్ ఆఫ్ ది పార్ట్ బూటీ. శారీలో బార్డర్ పైన వైపు డైమండ్ డిజైన్ అండ్ కడి బార్డర్. సెకండ్ వైపు కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దానిపైన కూడా మనకి ఎగసాగా ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్ బంచెస్ వచ్చే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మన కల్నేత షేడ్ గ్రీన్ కలర్ తోనే పళ్ళు మిడిల్ ఆఫ్ ది పార్ట్. హ్యాండ్ పవర్ అంటే బార్డర్ వచ్చేసి మనకు కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తో ఉంటుంది. సేమ్ బ్లౌజ్ దగ్గర సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్, మనకు టూ డిజైన్లలో కలర్ వేరియేషన్ అనేది చూపిస్తున్నాను కదా, ఇది మనకు రెండో డిజైన్ ఏదైతే ఉందో అందులోనే మనకి ఇది ఒక కలర్ కాంబినేషన్. ఆరెంజ్ కి కొంచెం పిస్తా గ్రీన్ అనేది షేడ్ అనేది బార్డర్ లో ఉంటుంది. సేమ్ డిజైన్ అండి మనకు డైమండ్ డిజైన్ అండ్ ఫ్లాట్ డిజైన్ అనేది మన పైవైపు బార్డర్ సైడ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా లీఫ్ అండ్ మనకు ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది సెకండ్ వైపు బార్డర్ లేయర్ వైజ్ గా రెండు లైన్లు అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ లో కూడా కొంచెం కల్నేత గ్రీన్ అనేది హైలైట్ చేస్తూ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్, ఇది సంపంగి గ్రీన్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది. దానికి మన పింక్ కలర్ బార్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో మన బూటీస్ అనేది లేయర్ వైజ్ గా హైలైట్ చేస్తూ ఇచ్చారు మనకు. అంటే కొంచెం డాట్ డిజైన్ మనకి ఫ్లాట్ డిజైన్ కూడా హైలైట్ చేస్తూ బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా టూ స్టైల్ బార్డర్. సెకండ్ వైపు ఇదే బార్డర్ ఏదైతే ఉందో కొంచెం రెండు లైన్ల లెక్క ఇచ్చారండి. పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో అది మన బ్లౌజ్ లోనే కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొన్ని కలర్స్ పైన బార్డర్స్ అనేవి చాలా యూనిక్ గా కనిపిస్తాయి. మన పళ్ళులో కలినతో షేప్ బార్డర్స్ వచ్చేసి మన రాణి పింక్ రావడం వల్ల చాలా నీట్ గా కూడా ఉంది. ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయండి గీతకృష్ణ త్రీ బ్రాంచెస్ లో. టోటల్ గా మనకు వనస్థలిపురం, కొత్తపేట, కుక్కట్పల్లి త్రీ బ్రాంచెస్. త్రీ బ్రాంచెస్ లో కూడా పెళ్లి పట్టు శారీ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. పట్టులో, ఫ్యాన్సీలో, డిజైనర్ వేర్ కలర్స్ లలో మన త్రీ బ్రాంచెస్ లో పండుగలు కూడా మొదలయ్యాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఐటమ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ లలో ఉన్నాయి. అండ్ త్రీ బ్రాంచెస్ లో ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మన ఫ్యాన్సీ పైన వచ్చేసి జోడిగా ఆఫర్స్, పట్టు పైన వచ్చేసి మన ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది త్రీ బ్రాంచెస్ లో వర్తిస్తుంది మనకు. అండ్ వనసలిపురం బ్రాంచ్ లో మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా మన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. నియర్ బై బ్రాంచ్ కి విజిట్ చేయండి, బోల్డ్ అన్ని వెరైటీస్ చూడొచ్చు. చాలా వెరైటీస్, చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి త్రీ బ్రాంచెస్ లో. థ్యాంక్ యూ.